కేంద్ర పాలిత ప్రాంతం లక్షద్వీప్లో నటి ఐషా సుల్తానాపై నమోదు చేసిన దేశద్రోహం కేసు భాజపాలో విభేదాలకు దారితీసిందే. ఆమెపై ఎఫ్ఐఆర్ నమోదు చేయడాన్ని నిరసిస్తూ 15 మంది భాజపా నేతలు కార్యకర్తలు లక్షద్వీప్ భాజపా అధ్యక్షుడు అబ్దుల్ ఖాదర్ హాజీకి రాజీనామా లేఖలను పంపారు. అబ్దుల్ ఖాదరే ఫిర్యాదు మేరకు లక్షద్వీప్ పోలీసులు శుక్రవారం ఐషాపై దేశద్రోహం విద్వేషపూరిత ప్రసంగాల కింద కేసు నమోదు చేశారు. లక్షద్వీప్లో పరిపాలనాధికారి ప్రఫుల్ పటేల్ ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటున్నారని ఓ మలయాళం ఛానల్ చర్చలో ఐషా ఆరోపించారు. లక్షద్వీప్లో కోవిడ్ వ్యాప్తికి కేంద్రం జీవాయుధాలు ప్రయోగించిందని అసహనం వ్యక్తం చేశారు. దీనిపై అబ్దుల్ ఖాదర్ హాజీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేంద్ర ప్రభుత్వ ప్రతిష్టతకు భంగం కలిగించేలా ఆమె వ్యాఖ్యలు ఉన్నాయని అందులో పేర్కొన్నారు. ఐషాపై కేసు పెట్టడాన్ని తీవ్రంగా నిరసించిన 15 మంది భాజపా నేతలు అబ్దుల్ ఖాదర్కు రాజీనామా లేఖలు పంపారు.